రాష్ట్ర ప్రభుత్వం జీడి బోర్డు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జీడికి గిట్టుబాటు ధర, జీడి పంట సమగ్ర అభివృద్ధికై బోర్డు ఏర్పాటు చేసే అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన రాష్ట్ర సదస్సు పలాసలో జరిగింది. సదస్సులో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీడి రైతుల పక్షాన ఉంటుందా లేదా జీడి రైతులకు వ్యతిరేకంగా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. జీడికి గిట్టుబాటు ధర ఇవ్వడం ద్వారా రైతాంగం జీడి పంట విస్తారంగా పండించడం ద్వారా జీడి పరిశ్రమ అభివృద్ధి అవుతుందని, తద్వారా వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని ఆయన అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వారా విదేశీ జీడి పిక్కల దిగుమతిపై సుంకాలను తగ్గించిందని, ఎస్సీ జడ్లు మరింత స్వేచ్ఛగా అనుమతులు ఇచ్చిందని, ఈ విధానం వలన దేశీయ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం జీడి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ కూడా జీడీకి గిట్టుబాటు ధరపై స్పష్టం విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రం మాదిరిగా జీడీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం